కొండ మండలంలోని ఎల్కుర్తి హావేలి గ్రామంలో గత 3 రోజుల నుండి దళిత కాలనీలో విద్యుత్ సరఫరాను విద్యుత్ అధికారులు నిలిపివేశారు. దీంతో విద్యుత్ నిలిచిపోవడంతో కాలనీ అంధకారం కావడంతో దళితులంతా ఆందోళనకు దిగారు. దళిత కాలనీలో తొలగించిన విద్యుత్ సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని గిస్కొండ ఎంపీపీ భీమగాని సౌజన్య విద్యుత్ సిబ్బందికి సూచించారు. నిరుపేదలైన తమకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మాత్రం దళిత కాలనీలో దళితులు అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడడంతో వారికి గతంలో మీటర్లు పెట్టుకోవాలని అవగాహన కల్పించామని 100 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని 100 యూనిట్లు దాటిన వారికి బిల్లులు చెల్లించాలని అన్నారు. డిపార్ట్మెంట్ పైసలు పోతే మమ్మల్ని మీటర్ వేసి ఎల్లకాలం మీటర్లు యూనిట్ దాటిపోతే కరెంట్ బిల్ కట్టమంట బై మిస్టేక్ లో యూనిట్ దాటిపోతుంది మరి నేను 100 యూనిట్లు దాటిపోతే బిల్ కట్టాలి మండలేడు కొరు విలేజ్ కచ్చి మాట్లాడు.